సూర్యోదయం చూసి ఎన్నేళ్ళైందో, కరెక్ట్గా చెప్పాలంటే 15 ఇయర్స్ 3 మంత్స్ 8 డేస్. అవి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న రోజులు. అ గుడ్ సర్వీస్ బట్ అ బ్యాడ్ ఎండింగ్. అఫ్ కోర్స్ దట్ వాజ్ మై చాయిస్. నిన్నటి వరకు నేను కమిషనర్ ఆఫ్ పోలీస్, ఈరోజు నేను ఒక సామాన్యుడిని, అ కామన్ మ్యాన్. సునామీలాగొచ్చాడు, నా జీవితాన్ని తల్లకందులు చేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఈ రోజులా ఒక మామూలు రోజు. అల్లా జానే అల్లా.
ఏ అను 23 ఇక్కడ సార్ ఇట్రండి. టాక్సీ బుక్ చేసుంటే ఇంటి గుమ్మ ముందుకు వచ్చి తీసుకెళ్లేవాళ్ళు, సుఖంగా వెళ్ళేదా? కారులో బస్సులో జర్నీ అంటే నా కడుపులో తిప్పుతుంది, మీకు తెలుసు కదా, నా వల్ల కాదు బాబు. ఎప్పుడైనా నేను చెప్పిన దానికి ఇస్తానవా? దీనికి తప్ప ఒకసారి అన్నాను కదా, అది చాలు. పోరా, పోతున్నా. అమ్మా మీ రాకస్తాన్ని జాగ్రత్తగా చూసుకోరా బుజ్జి. బాయ్ బాయ్. గౌతమ్, డైనింగ్ టేబుల్ మీద ఉప్మా పెట్టాను, రాత్రికి మైక్రోవేవ్ లో వెయిట్ చేసుకుని తినేసేయి గౌతమ్. ఆగు, ఏంటి దర్జాగా లోపలికి వెళ్ళిపోతున్నావు? కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ కి ఇటు కాదు, రైట్ కి. ఈ రైట్? అది లెఫ్ట్ కదా, రైట్ కి. థ్యాంక్స్. చెప్పు. రోజు పప్పు ఉడకట్లేదంటే కుక్కర్ కొన్నానండి, 415 రూపాయలు, అయినా పప్పు ఉడకలేదండి. సర్వీస్ సెంటర్కి వెళ్ళవయ్యా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళాను సార్, కుక్కర్లో ఏ లోపం లేదు, వండిన వాళ్ళ ఉందన్నారండి. అదే మాట చెప్తే కుక్కర్తో కొట్టిందండి. వండింది ఎవరు? మా ఆవిడండి. కొట్టింది ఎవరు? మా ఆవిడేనండి. ఏవయ్యా కృష్ణ, సార్ పెళ్ళాం కొట్టిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. ఏంటి సార్ తప్ప? మొన్న రాత్రి మీ ఆవిడ ఏం చేసింది? లాఠీతో ఉతికేసింది సార్. దానికి నువ్వేం చేశావు? మామూలే యూనిఫామ్ వేసుకుని డ్యూటీకి వచ్చేసాం సార్. విన్నావా? మామూలే. ఎక్స్క్యూజ్. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు సార్? వీలైతే మీ ఆవిడ్ని మార్చు, లేదా కుక్కర్ని మార్చు. పాపో మాకు బోల్డ్ అంత పని ఉందయ్యా, వెళ్ళు. వస్తాను సార్. పొద్దున్న వచ్చి కుక్కరో డొక్కరో అనుకుంటా. నెక్స్ట్. హలో మిస్టర్ తిరుపతి, రండి. కూర్చోండి. ఏంటి కంప్లైంట్? నా పర్స్ పోయిందండి. ఎలా? ఎలాగంటే? ఎలా పోయింది? నా ప్యాంట్ ప్యాకెట్ లో పెట్టానండి. ఎక్కడ పోయిందయ్యా? అది తెలిస్తే నేనే. తెలీదండి, పోయిందంతే. పర్సులో ఏమున్నాయి? నా వైఫ్ ఫోటో ఉందండి, డ్రైవింగ్ లైసెన్స్, మందుల ప్రిస్క్రిప్షన్, తర్వాత చిట్ ఫండ్ రసీట్స్ ఉన్నాయండి. వైఫ్ ఫోటో ఉందండి. చెప్పారు. ఏంటండి? ముందే వైఫ్ ఫోటో చెప్పారు. డబ్బులు ఎంత ఉన్నాయి? డబ్బులు ఒక 400-500 ఉంటుందండి. టాయిలెట్ ఎక్కడ ఉందండి? తర్వాత, నా డ్యూటీ అయిపోతుంది, తొందరగా పేరు అడ్రస్ చెప్పండి. నా పేరు పి శ్రీ అండి, పచ్చబొట్ల శ్రీనివాసరావు. ఏం బొట్ల? పచ్చ PSCHA, బొట్ల TLA అండి, పచ్చబొట్ల శ్రీనివాసరావు. ఫ్లాట్ నంబర్ 416 అండి, రోడ్ నంబర్ 11, అశోక్ నగర్, హైదరాబాద్. ఫోన్ నంబరు? 9380973456 అండి. ల్యాండ్ లైన్? ల్యాండ్ లైన్ లేదు, అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫర్ 3 మంత్స్ అండి. సంతకం చేయండి, 2 రోజుల తర్వాత ఫోన్ చేయండి. సార్ టాయిలెట్ బయటికి వెళ్ళాగా రైట్ కి కార్నర్ లో. థ్యాంక్స్. నీళ్లు రావు? పర్లేదండి. కృష్ణ,
కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది మీరే కదా, మరి వీళ్ళంతా ఎవరు? సంతోష్ అన్న ఫ్యాన్స్, ఆయన సేవా సమితి కార్యకర్తలం సార్. వీళ్ళందరికీ నేనంటే ప్రాణం, వీళ్ళంటే నాకు ప్రాణం. మీ ప్రాణాలను బయట పెడితే మనం మాట్లాడుకుందాం సంతోష్ గారు. డాక్టర్ సంతోష్ బాబు, ఇది షూటింగ్ కదరా, పో. చెప్పండి సంతోష్ గారు, వాట్స్ యువర్ కంప్లైంట్? ప్రజలకు సేవ చేయాలని ఈ మధ్యనే నేను రాజకీయంలోకి వచ్చాను. అదేనా మీ కంప్లైంట్? ఫోన్. హలో, నేను ఎక్కడున్నానో తెలుసు కదా, ఒక అరగంట సేపు వెయిట్ చేయమని చెప్పండి. ఓకే. సారీ సార్, షూటింగ్కి లేట్ అయిందని ఫోన్. ఫినిష్ చేసుకోండి రండి. అంత లోపల నన్నే ఫినిష్ చేసేటట్టున్నారు. నా సక్సెస్ చూసి వాళ్ళకి అసూయ, కడుపు మంట. మా ఇంటి మీద పెట్రోల్ బాంబు వేసే అంతటి వరకు వచ్చింది. ఇజ్ ఇట్? తేల్లే. సో ఇది కావాలని చేసిన కుట్రే. నా రాజకీయ ఎదుగుదల చూసి వాళ్ళు తట్టుకోలేక దీంట్లో అన్ని డీటెయిల్గా రాశాను. మీరు ఒక్కసారి చూసి ఓకే అంటే దీన్ని ఇలాగే ప్రసకిచ్చేస్తాను. ఇప్పుడు మీకేం కావాలి? అంటే నాకు, మా ఇంటికి, నా ఫ్యాన్స్ అసోసియేషన్కి ఇమీడియట్గా ఆ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, అది కావాలి. జెడ్ కేటగిరీని సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఎక్సో వైయో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా పర్లేదు, మేము అడ్జస్ట్ అయిపోతాం. చూద్దాం. ఏంటి సార్ చూద్దామని అంత తేలిక చెప్పేశారు? మీరు వెంటనే యాక్షన్ తీసుకోకపోతే 24 గంటలు ఆంధ్రప్రదేశ్ మొత్తం అల్లకొలాలు అయిపోతుంది. అరే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది సార్. ఓ, దట్ విల్ బి బ్యాడ్. మీ వల్ల కాదంటే చెప్పండి, నేను స్ట్రైట్ గా వెళ్ళి సీఎంని కలుస్తా. నో, ప్లీజ్ వెయిట్. గౌతమ్, గౌతమ్ ఇక్కడ లేట్ సార్. ఎక్కడున్నాడు? ఏంది బైదే? 20 రూపాయలు అండి. లైసెన్స్ లేదు, పొల్యూషన్ సర్టిఫికెట్ లేదు. సార్ ఇప్పుడే కాల్ సెంటర్ నైట్ డ్యూటీ నుంచి వస్తున్నాను సార్. నీ కాల్ సెంటర్ లో నైట్ డ్యూటీ అయితే నా కాల్ ఎరిగిపోయిన నైట్ డ్యూటీ. డ్యూటీ డ్యూటీ అయ్యి ఇదే. ఏం జరుగుతుంది ఇక్కడ? వద్దన్న ఇస్తున్నాడు సార్. డబ్బులు తిని తిని 9 నెలలు గర్భవతిలో కడుపు పెంచావు, వాడు డబ్బులు వాడికి ఇచ్చాయి, లేకపోతే అభార్షణ అయిపోతుంది. అలాగే సార్. ఇంకో 1 డేవు సార్, అది తగ్గాలి కదా. నువ్వు వాడికి డెలివరీ చేయి, లేకపోతే నేను నీకు ఆపరేషన్ చేస్తా. రైట్, ముందు నో పార్కింగ్ ఇచ్చి బండిది తీరా. ఎస్ సార్. కమింగ్ సార్. నమస్కారం, నిపులాంటి నిజం ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ వారం టాపిక్ పాకిస్తాను తీవ్రవాదం. నవంబర్ 26 ముంబై బ్లాస్ట్ లో పాక్ ప్రమేయం గురించి ఎవిడెన్స్ దొరికినా కూడా మాకు సంబంధం లేదని పాత పాటే పాడింది పాకిస్తాన్. ఇలాంటి విషయాలు పాకిస్తాన్ ఎప్పుడూ ఆలస్యంగానే ఒప్పుకుంటుందన్నది అందరికీ తెలుసు. అయితే దీనికి భిన్నంగా అమెరికాలో సెప్టెంబర్ 11 జరిగిన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కి ముందు రోజు ముషరఫ్ అప్పటి అమెరికా ప్రెసిడెంట్ బుష్ కి హాట్ లైన్ లో ఫోన్ చేశాడు. నిద్రలో ఉన్న బుష్ లేచి, నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. హలో, హలో, అమెరికా, ఎవరు మాట్లాడుతున్నారు? ఎందుకురా అరుస్తావు? హాట్లైన్ అయితే ఇంకెవరు మాట్లాడతారా? నేనే ప్రెసిడెంట్ బుష్ని. నేను కూడా పాకిస్తాన్ హాట్లైన్ నుంచి మాట్లాడేస్తున్నాను, ముషారఫ్ని బుష్. ఓ ముస్సా, చెప్పరా. మీ దేశంలో ఇంత ఘోరం జరిగిపోయినందుకు మాకు బహుత్ బాధగా ఉంది బుష్. ఏం జరిగింది? 10,000 మంది అంత ప్రసిద్ధి చెందిన కట్టడాలు ఫినిష్ అయిపోయాయి. ఈ విషాదంలో మేమందరం పాలు పంచుకుంటున్నాం. తీవ్రవాదాన్ని నాశనం చేయడానికి 1,000,000,000,000 ఖర్చైనా పర్వానాయి.
వరల్డ్ బ్యాంక్ నుంచి మీరు అప్పిప్పిస్తే ఈ సెప్టెంబర్ 11 ఘోరానికి పాకిస్తాన్ పగ తీర్చుకుంటుంది. 10వ తారీఖు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి సెప్టెంబర్ 11 ఘోరం అంటావేంట్రా? ఓ సారీ సారీ, టైం డిఫరెన్స్. రేపు కదా మీకు సెప్టెంబర్ 11. సారీ మర్చిపోయా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అదే రేపు ఫోన్ చేస్తాను. ఈజ్ మిస్టర్ గౌతమ్, ఏం చూసుకుంటారు? మీ గురించి అరగంట నుంచి వెయిటింగ్. పదండి. అతను రాడు. మరి ఇద్దరు కానిస్టేబుల్స్ వస్తారు. ఇద్దరు కానిస్టేబుల్సా? సరిపోదు సార్, కనీసం ఒక నలుగురైనా ఉంటే గాని. చూద్దాం. దీనికి చూద్దామేనా? మీరు రాజకీయాల్లో ఉండవలసిన వాళ్ళు సార్. ఏదో ఒకటి నాకు న్యాయం జరిగితే చాలు. ఉంటా ఉంటా సార్. సో గ్రౌండ్ లో బాయ్స్ క్రికెట్ ఆడుతుంటే బాల్ తగిలి ఈయనింటి అద్దం పగిలింది, అదే రిపోర్ట్. ఈయనకిద్దరు కానిస్టేబుల్సే ఎక్కువ సార్. సెక్యూరిటీ ఈయన గురించి కాదు, సీఎం గురించి. ఇవ్వకపోతే వెళ్లి సీఎం ముందు నిలబడతాడు, అప్పుడు 5-6 పెట్టాల్సి వస్తుంది. ఈయన్ని చూసి ఇంకో 4 తయారవుతారు. గో. మీ పాకిస్తాన్కి ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి సంబంధం లేదంటారా? అస్సలు లేదు. మా తాలిస్తాన్ కాదు కాదు, మా పాకిబాన్, మా టాకిస్తాన్, అది పాకిస్తాన్. అదేంటి మీ దేశం? ఇది ఏమన్నా పోలీస్ స్టేషనా, రిక్రియేషన్ క్లబ్బా? ఇగ్నోండి సార్. రిమోట్ ఏది ఆఫ్ చేయి. వాడిని తీసురా. ఎస్ సార్. ఏంటి మళ్ళీ జ్వరమా? రాత్రి ఇద్దరు వచ్చింట్రనా, ఐసామారా ఐసామారా, పొద్దున ఒంటిలిపి రాలేదు. కొట్టింది ఎవరు? చెప్పినాని తెలిస్తే ఇంకొక రౌండ్ ఎక్స్ట్రా అవుతుంది. అరే ఆరిబ్బా, నీ కాలు మొక్తా, నేను ఇడుండా. నువ్వేమో పోలీస్ ఇన్ఫార్మర్ అయితే అన్ని సెటిల్ అవుతాయన్నావు. అవ్వలేదా? నా బాధలేం చెప్పాలనే, వీడు తండ్రుడు ఇంటి కాడ గడబడి చేస్తుండ్రు. ఇంటి దగ్గర సెక్యూరిటీ ఏర్పాటు చేశానుగా. ఆ కానిస్టేబుల్ గాడు నా చెల్లి కాడ చిల్లరేసాలు వేస్తుండంట. అవును, నీకు ట్రాన్స్ఫర్ అయిందని నిన్న. నేను విన్నా. కాకి బట్టలో నీవి నిన్నే నీ డిపార్ట్మెంట్ ఖాతరు చేస్తే లేదు, ఇంత నాశం తోడి గతేంటి? ఏంటి సార్, టీ కాఫీ ఏదైనా? చాయ్. హాస్పిటల్కి పోయి పండుకుంటా? హాస్పిటల్లో కూడా కిడ్నీ లేపేస్తుంటారు. ఇవాళ రేపు ఎవరు నమ్మట్లేదు. నా మీద నమ్మకం ఉంది కదా. ఎన్నుగాక ఎవరు నమ్ముతానన్నా, ఎప్పుడు పోవాలి చెప్పు, పోతా. హాస్పిటల్కి పోతానన్నావు. శుక్రియా భాయ్. ఇంటి దగ్గర డ్యూటీ కానిస్టేబుల్ ఎవరు? Thank you.
చాలా వేడిగా ఉందే. చెప్పు. అది క్యారెట్ హల్వాకి కిస్మిస్ జీడిపప్పు తీసుకోమన్నాను కదా. తీసుకుంటాను. గుడ్ గుడ్. అలాగే కూరగాయలు టమాటాలు కూడా చెప్పాను. అవి తీసుకున్నాను. ఇంకా కోపం వస్తున్నట్టుంది. నీ మీద ఏంటి కోపం? వస్తే తీర్చుకోవటానికి ఇంత పెద్ద ప్రపంచం ఉంది కదా. ఏడు గంటలకి కుదురుతాయి. బాయ్. హలో మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్. హూస్ దిస్? ఓకే మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి. ప్లీజ్ డు నాట్ ఇంటరప్ట్ మీ యాజ్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ. ఐఎమ్ ష్యూర్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ద పవర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్ చెకోస్లోవాకియా కెన్ మేక్. C4 అంటారు అలాంటి బాంబులు మీ సిటీలో. 5 ప్లేసెస్ లో పెట్టాను, వేరే వేరే ప్లేసెస్ లో. I said, please do not interrupt me as I'm talking to you. ఈ రోజు సరిగ్గా 6 గంటలకి there will be many explosions in your city. లుంబిని పార్క్ గోకుల్ చాట్ లో పేలాయి కదా, అంతకన్నా పెద్దవి. హలో, ఆర్ యు లిస్నింగ్ టు మీ? Yes. Good. ఇంకా సరిగ్గా 30 నిమిషాల్లో ఫోన్ చేస్తాను. ఈలోగా నాతో ఎవరు మాట్లాడతారో నిర్ణయం తీసుకోండి. From then on, my interaction will be only with that man. Bye. Hello? Hello? ఇప్పుడు నా సెల్ ఫోన్కి వచ్చిన కాల్ని అర్జెంట్గా ట్రేస్ చేయండి. గౌతమ్, హోమ్ మినిస్టర్ గారు సీఎంఏ చేస్తున్నారు కదా, సీఎంపీఏ కనెక్ట్ చేయి. హలో మిస్ శిల్పా కృష్ణ. Yes, who's this? మిస్ శిల్పా, మీకు ఒక హాట్ న్యూస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ రోజుకే కాదు, ఈ ఇయర్కే హాట్ న్యూస్ అవుతుంది. ఆర్ యూ ఇంట్రెస్టెడ్? హే సంజు, గొంతు మారిస్తే కనుకోలేను అనుకుంటున్నావా? వర్క్ టైంలో డిస్టర్బెన్స్ ఏంట్రా, ఫోన్ పెట్టే. నేను మీ సంజుని కాదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మిమ్మల్ని లైమ్ లైట్ లో నిలబెట్టే హాట్ న్యూస్ కావాలా వద్దా? చెప్పు. చెప్పండి. గుడ్.
వెంటనే లక్డికాపూల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిపోండి. ప్లీజ్ టేక్ యువర్ కెమెరామెన్ విత్ యూ. బీ క్విక్ అబౌట్ ఇట్. ఇది ఏసీ రూమ్ లో చేసే పప్పట్ షో కాదు. దిస్ ఇస్ లైవ్, దిస్ ఇస్ లైఫ్. మీ జీవితంలో మర్చిపోలేని ఒక రోజుగా మిగిలిపోతుంది. సో గో నౌ. గిరి త్వరగా కెమెరాతో. కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో త్వరగా తెలియదు. ఫ్రాన్సిస్, నా మొబైల్ కు వచ్చే ప్రతి కాల్ ట్రేస్ చేయి. సిఎంపీఏ. హలో. నమస్కారం కమిషనర్ గారు, బాగున్నారా? బాగున్నాను సీఎం గారు. పబ్లిక్ మీటింగ్స్ ముగించుకుని ఇప్పుడే వచ్చారు. కాస్త టైర్డ్ గా ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు. ఏదైనా అర్జెంట్ మ్యాటరా? అర్జెంట్ అంటే ఇప్పుడు కాదు. అక్కడ చీఫ్ సెక్రటరీ ఉన్నారా? ఆ ఉన్నారు సార్. మాట్లాడచ్చు సార్? ఒక నిమిషం సార్. గౌతమ్, ఇమీడియట్ గా వార్ రూమ్ కెళ్ళి. మహేందర్ నాయక్, ఫ్రాన్సిస్ రాజ్, మలేష్, ఐ వాంట్ ద హోల్ టీమ్ అసెంబ్ల్ దేర్. ఓకే మేడం. కమిషనర్ గారు. ఎస్పీ శేషు ప్రసాద్. మేడం, మీరు అర్జెంట్ గా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి రండి. అర్జెంట్ గా రండి అంటే మా పనులన్నీ మానుకుని మేము వచ్చేయాలా? ఇస్ ఇట్ ద ప్రాపర్ ప్రోటోకాల్? అంత అర్జెంట్ అయితే మీరే ఇక్కడికి రావచ్చు కదండి. మీతో ప్రోటోకాల్ ఫాలో చేసే టైం లేదు మేడం. ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ, ఎవ్రీ మినిట్ కౌంట్స్. మీరు 10 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి. వస్తా. సీఎం గారు అడిగితే అర్జెంట్ గా కమిషనర్ గారు పిలిచారు, వెళ్లారని చెప్పండి. అలాగే మేడం. కొంచెం బిజీ అను. అంత బిజీ ఏంటి? నేను మళ్ళీ కాల్ చేస్తాను. నాకు కూడా చెప్పకూడదా? పాప ఎలా ఉంది? నువ్వేం చెప్పవా? అను, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఆ కాల్ ప్రీపెయిడ్ మొబైల్ నుంచి వచ్చింది. కుందన్ దాస్ అనే పేరు మీద ఉంది. టోలీ చౌక్ ఏరియా, మెహదీపట్నం పిఎస్ కి ఇన్ఫార్మ్ చేశాం. ఓకే గాయస్, ఇప్పటి నుంచి జరిగే ప్రతి విషయం ఈ 4 కోడల మధ్య ఉండాలి. నో లీక్స్. మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోవాలా? నో సార్. ఉన్న టైం 6 గంటలు మాత్రమే. మలేష్, ఇంటెలిజెన్స్ ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందేమో తెలుసుకో. నాయక్, ఈ వారంలో సిటీలో గానీ బయట గానీ ఎక్స్ప్లోసివ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి, 15 మినిట్స్ లో. క్వారీస్ లో పేల్చే డైనమైట్స్ తో సహా. దట్ డెఫినెట్లీ ఇంక్లూడ్స్ RDX2. ఓకే. అండ్ ఫ్రాన్సిస్, అతని దగ్గర నుంచి వచ్చే నెక్స్ట్ కాల్ ఖచ్చితంగా ట్రేస్ చేయాలి. నో మోర్ ఎక్స్క్యూజెస్. ఎవరైనా ఎక్స్పర్ట్ కి జాబ్ అసైన్ చేయండి. Yes, Mr. Ishu Prasad, what's happening? Please sit down, ma'am. I don't believe in formalities. Neither do I. మీరు నిలబడితే మ్యాప్ కడ్డగా ఉంటారని కూర్చోమన్నా. థ్యాంక్స్. చెప్పండి, ఏమిటి విషయం? కొద్దిసేపటి క్రితం నా సెల్ ఫోన్ కు ఒక కాల్ వచ్చింది. వుడ్ బి ఎ ప్రాంక్ కాల్. వాట్ డూ యూ థింక్? అతనే ఉంటాడు. హలో. మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్. నాతో నెగోషియేట్ చేసేది ఎవరు? మిస్టర్ శ్యామ్ వస్తారు. ఇలా ఒక విషయం ఏంటో నాతో చెప్పండి. ఎవరికైతే నిర్ణయం తీసుకునే అధికారం ఉందో అతను ఒకటితోనే నేను మాట్లాడతాను. ఐ థింక్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దాట్. ఊరికే నా టైం వేస్ట్ చేయకండి. మళ్ళీ 5 నిమిషాల్లో ఫోన్ చేస్తాను. హలో. హలో, డెడికేటెడ్ టూ షార్ట్ సార్. ట్రేస్ చేయడం కుదరలేదు, బట్ ఈ కాల్ ఇంతకు ముందు వచ్చిన నంబర్ నుంచి రాలేదు సార్. మెదపట్నం పిఎస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ అడ్రస్ లో కుందన్ దాస్ అనే వాళ్ళు ఎవరు లేరు సార్. హైదరాబాద్ లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ స్టాండ్ బై లో ఉన్నాను. ఐ వాంట్ 100% కంప్లైంట్. ఓకే సార్.
ఎస్ సార్. ఇదిగో ఇస్తున్నానండి, ఒక్క నిమిషం. సీఎం గారు. ఎస్ సార్. ఆఫీసర్ శ్యామ్ ఎవరు? శ్యామ్ అనే ఆఫీసర్ ఎవరు లేరు సార్. నో సచ్ ఆఫీసర్. కొంచెం టైం కోసం అబద్ధం చెప్పాను సార్. ఏదైనా పొరపాటు జరిగితే? అలా జరగదు సార్. ఈ లోపు వీ క్యాన్ మీరే మాట్లాడితే బాగుంటుంది. బాంబులు పెట్టాడంటున్నారు? అవును సార్. వాడు చెప్పినట్టు బాంబ్స్ పెట్టుంటే దే కుడ్ బి లార్జ్ స్కేల్ డెత్ అండ్ డిస్ట్రక్షన్. మీలాగా అల్టిమేట్ అథారిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితేనే. ఎస్ సార్. చీఫ్ సెక్రటరీకి ఇస్తాం సార్. కరెక్ట్ సార్. అందరూ సీఎం తో మాట్లాడేయచ్చు అనుకుంటారు. అవును సార్. సార్ సార్ నేను అథారిటీ. సరే సార్, మీరు చెప్తే అలాగే చేస్తానండి. థ్యాంక్ యూ సార్. ఈ విషయానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి సీఎం గారు అధికారం నాకు ఇచ్చారు. సో యు ఆర్ ది ఆఫీషియల్ నెగోషియేటర్, దట్స్ గుడ్. ఐ క్యాన్. కానీ ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. బాంబ్ థ్రెట్, తీవ్రవాదులు, దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేయడమే స్ట్రాటజికలీ కరెక్ట్. ఇట్స్ యువర్ హోమ్ పిచ్. ఓ, సీఎం చేయరు, చీఫ్ సెక్రటరీ వల్ల కాదు. సో పోలీస్ ఆ బాధ్యత నేనే తీసుకోవాలి. ఓకే, బట్ ఆన్ వన్ కండిషన్. నో ఇంటర్ఫియరెన్స్, నో రెడ్ టేప్. ఎవరు అడ్డు రాకూడదు. ఉండదు, ఎందుకైనా ఒకసారి. ఐ సెడ్ నో ఇంటర్ఫియరెన్స్ వాట్స్ ఎవర్. మీకు అధికారం ఇచ్చారు కదా, మీరే డిసైడ్ చేయండి. నో షఫ్లింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్, దట్స్ నాట్ స్ట్రాటజికలీ కరెక్ట్. కానివ్వండి, మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు. అదే మాట మీద ఉంటారా? నా మాట సీఎం మాట. ప్లీజ్ టేక్ ఇట్ అప్, ఇట్స్ మై ఆర్డర్. యూ విల్ విన్ ఇట్ హ్యాండ్స్ డౌన్. బట్ గెలవకపోతే అంతేగా? అలా కాదు. సరే, గెలిస్తే విజయాన్ని పంచుకుందాం, ఓడిపోతే ఐ హావ్ టు రిజైన్. ఇస్ ఇట్ సో? నువ్వు ఎవరైనా ప్రశ్నించొచ్చు. సో ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలండి. ఓడిపోతే ఐ టేక్ ది బ్లేమ్. అదే బాధ్యత. మీకు బలిపశువు కావాలి, అది నేనే అవుతాను. మీరు కూర్చోండి. ఆల్ రైట్ గైస్, బ్యాక్ టు వర్క్. మిస్టర్ కమిషనర్, ఒక్క నిమిషం. మీరు అతనే. హలో. ఆల్ రైట్. శ్యామ్ ఎక్కడ? శ్యామ్ రారు. ఉంటే కదా రావడానికి. మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్, దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. డు నాట్ ఫూల్ అరౌండ్ విత్ మీ. నాతో చర్చలు జరపబోయేదోరు సీఎం, పిఎం, ఎవడైనా ఐఏఎస్ ఆఫీసర్. హూ? నేనే మీతో మాట్లాడతాను. ఇఫ్ ఐపీఎస్ ఇస్ ఓకే విత్ యూ. యా, దట్స్ ఫైన్ విత్ మీ. ఎనీథింగ్ లాఫుల్? లాఫుల్ అర్థం కాలేదు. నథింగ్. ఐ హావ్ క్వైట్ అ ఫ్యూ ఇన్ లాస్. అహ్మదుల్లా, ఇనాయతుల్లా, అబ్దుల్లా, కరంచంద్, లాలా. వీళ్ళంతా మీకే గుర్తులేదా? వీళ్ళల్లో ఇద్దరిని హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ కేసులో మీరే అరెస్ట్ చేశారు. ఒకడిని నిజామాబాద్ లో, ఇంకొకడిని ఓల్డ్ సిటీలో. యు డోంట్ రిమెంబర్? వీళ్ళంతా ఇప్పుడు ఎందుకు? వదిలేయడానికి. మీకు అది పెద్ద కష్టమైన పని కాదనుకుంటా. కష్టమేముంది, అలవాటైపోయింది. నాకే కాదు, మా ఎన్ఎస్జీ సోదరులకు కూడా. పాపం ప్రాణాలకు తెగించి పట్టుకుంటారు. ఆ తర్వాత ఏ రాజకీయవాదో తీవ్రవాదో నుంచి ఇలాగే ఫోన్ కాల్ వదిలేస్తాం. ఆ తర్వాత చనిపోయిన మా సోదరుల్ని ఇంటికి తీసుకెళ్తాం. అలవాటైపోయింది. మీకు సానుభూతి చూపించే టైం నాకు లేదు. నేను చెప్పిన నలుగురిలో ముగ్గురు లోకల్ సిటీ జైల్స్ లోనే ఉన్నారు. ఒకడు మాత్రం పాపం రాజమండ్రిలో ఉన్నాడు. ఇంకో గంట సేపట్లో ఫోన్ చేస్తాను. వాళ్ళందరినీ ఒక చోటికి చేర్చండి. టైం వేస్ట్ చేయకండి. టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్. సాయంకాలం ఎలాగైనా అవుతుంది. యు హావ్ టిల్ 6 o'clock. ట్రైన్ లో, బస్సులో, రోడ్డు మీద అంతా జనాలు ఉంటారు. వెయిట్ వెయిట్, ఐ సీరియస్? టైం పాస్ ఇదంతా చేస్తున్నాను అనుకుంటున్నాను మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్. అవును, నువ్వు వాడుకుంటున్న పేరు గానీ ఫోన్ నంబర్ గానీ నీది కాదు. యు ఆర్ జస్ట్ ఎ ప్రాంక్స్టర్. ఈ పాటికి ఇంటెలిజెన్స్ మీకు డీటెయిల్స్ ఇచ్చే ఉంటుంది. అయినా మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఫస్ట్ కాల్ came from Kundan Das, Gokul Chat lo chanipoyina vaadi peru. Second call, Saurabh Kumar, engineering student, Lumbini Park lo chanipoyadu. Third call, ammai Freelaker, again Gokul Chat. Bomb blast lo chanipoyina vaalla list lo ee perulu undayi. Batiki unna vaalla perulu aa kalsira. Naalugu sim card lo cell phone unte ee Subbarayana bedristadu. కమిషనర్ ఈశ్వర్ ప్రసాద్ కమాండింగ్ ఏరియాలో జస్ట్ 1 kilometer దూరంలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ లో 3 kg ఆర్డీఎక్స్ ప్రైమ్డ్ అండ్ రెడీ టు గో. ఏ సుబ్బారావైనా పెట్టగలడా? వెళ్ళి చూసుకోండి. నేను చెప్పిన 5 బాంబుల్లో ఒకటి కాదు ఇది. ఇది ఎక్స్ట్రా.
ఫ్రీ శాంపుల్ స్వీట్ షాప్ లో వస్తారు కదా అలా యూ హ్యావ్ 20 minutes స్టార్టింగ్ హలో హలో దట్ వాస్ వెరీ లాంగ్ కాల్ డిడ్ యు గెట్ దట్ సర్ సిటీలోనే ఉన్నాడు కానీ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాడు అనిపిస్తుంది వి నీడ్ సమ్ మోర్ టైం టు జీరో ఇన్ ఆన్ హిస్ లొకేషన్ గౌతమ్ సార్ ఫైండ్ ద బాంబ్ ఎస్ సార్ భయంగా ఉందా లేదు సార్ పెళ్ళైందా అయింది సార్ పిల్లలు పాప సార్ 9 నెలలు ఓ కాంగ్రాట్స్ ఇప్పుడు నేనే మీరు చనిపోతాను సార్ దట్స్ ఆల్ రైట్ సార్ డ్యూటీ ఫస్ట్ సార్ గుడ్ 10 నిమిషాల్లో బాంబు వెతికి తీయాలి పోయింది సార్ బాంబ్ స్క్వాడ్ షుడ్ రిపోర్ట్ టు లక్కీ కపుల్ పిఎస్ స్టేషన్ ఎవాక్యుయేట్ చేయండి ఇమీడియట్లీ ఆల్ ఆఫ్ యూ ఓవర్ హలో మిస్ శిల్పా కృష్ణ మీ వెనక ఉన్న లక్కీకపుల్ పోలీస్ స్టేషన్ లో ఒక పవర్ఫుల్ బాంబ్ ఎక్స్ప్లోడ్ అవబోతుంది in a few minutes. Better look, don't let any UAP vehicles pass this way. Let the whole area cordoned down. గంటే ఉంది మళ్ళీ వాడితో మాట్లాడక తప్పదు వన్ సెక్ సార్ మలేష్ లైన్ లో ఉన్నాడు ఎస్ మలేష్ వాట్స్ ద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ డ్యామ్ మలేష్ ఎయిర్పోర్ట్స్ రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ థియేటర్స్ సూపర్ మార్కెట్స్ అన్నిట్లో సెక్యూరిటీ పెంచండి ఎవరిని దేన్ని వదలకుండా చెక్ చేయండి బట్ డోంట్ క్రియేట్ ప్యానిక్ ఎవరిని అడిగితే పోలీస్ డ్రిల్లో సీఎం ఆర్డర్స్ అని చెప్పండి ఓకే ఫ్రాన్సిస్ ఆరిఫ్ త్వరగా రమ్మను ఎస్ సార్ అబ్దుల్లా అహ్మదుల్లా ఇనాయతుల్లా కరమ్చంద్ ఈ నలుగురు స్టేటస్ అప్డేట్ ఇవ్వండి 10 మినిట్స్ లో ఎస్ సార్ ఎస్పర్లే బాంబ్ దొరికింది 3 నిమిషాలు పేలుతుంది డిఫ్యూజ్ చేయగలనో లేదో తెలియడం లేదు ఓకే సార్ వి ఫౌండ్ ద బాంబ్ మరో 3 నిమిషాలు పేలబోతుంది డిఫ్యూజ్ చేయగలమో లేదో తెలియడం లేదు హలో మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ బాంబ్ పేలకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పాలా చెప్పు ఇప్పటికైనా నేను మీరు అనుకున్న సుబ్బారావుని కాదని నమ్ముతారా నమ్ముతున్నాను కమాన్ ఏం చేయాలి ఓకే ఆ డివైస్ లో డిటనేటర్ పక్కన ఒక కమ్ ఆన్ టెల్ మీ ఫాస్ట్ ఓకే కరెక్ట్ రెడ్ అండ్ ద బ్లూ అండ్ కట్ ద గ్రీన్ కమ్ అగైన్ స్లోగా చెప్పాలండి ఎర్ర వైరు నీలం వైరు కనెక్ట్ చేయండి గ్రీన్ వైరు కట్ చేయండి సింపుల్ యువర్ వెల్కమ్ గ్రీన్ వైర్ కట్ చేసి రెడ్ బ్లూ వైర్స్ కలపండి ఫాస్ట్ ట్రాఫిక్ అలో చేయండి ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే హే సిల్లరా నిద్రపోతున్నారా ఎవడో వచ్చి మీ ముట్టి కింద బాంబు పెట్టాడు ఏం చేస్తున్నారు ఏ చెత్త నాకు డ్యూటీ ఇన్ఛార్జ్ నాగేందర్ సార్ వచ్చి కలవమని చెప్పు ఎస్ సార్ హలో ఇంకా బిజీయా అదేం లేదు చెప్పు ఇప్పుడే వరంగల్ దాటం
సరే. ఏంటి వాయిస్ అదిలో ఉంది? హే నథింగ్. అను లవ్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక ఇంపార్టెంట్ లీడ్ దొరికింది. ఓ బ్రోకర్ని అరెస్ట్ చేశాం. 2 రోజుల కిందట 6 కిలోలు ఆర్డీఎక్ సప్లై చేశాడు. వాడు ఇంకా నోరు విప్పడం లేదు. కొడితే నొప్పి తెలియకుండా కుకెన్ స్లిప్ చేశాడు. ఎఫెక్ట్ పోవడానికి టైం పడుతుంది. వెయిట్ చేస్తున్నాం సార్. వెయిట్ చేయడానికి టైం లేదు. కాల్ డాక్టర్ సార్. స్టెరిలైజ్ చేసిండ్రా డాక్టర్ సాబ్? సూదిస్తే మాట్లాడేస్తానా? వకీల్ సాబ్ రావాలా? తబ్ బాత్ కర్తే హమ్. 30 నిమిషాల్లో డ్రగ్ ఎఫెక్ట్ పోతుంది. హీ విల్ బి ఎక్స్ట్రా సెన్సిటివ్. హార్ట్ అటాక్ కూడా రావచ్చు. జాగ్రత్త. ఆరిఫ్ 10 మినిట్స్ లో ఇక్కడ ఉండాలి. ఆరిఫ్ ఎవరు? వకీలా? లద్దీ కపుల్ పోలీస్ స్టేషన్ కి బాంబ్ థ్రెట్. పోలీస్ స్టేషన్ లోంచి బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్ బయటికి రావడం మీరు చూడొచ్చు. స్టేషన్ లోపల ఏం జరుగుతుందో పోలీసులు చెప్పడం లేదు. ఓ గంట క్రితం ఈ స్టేషన్ లో బాంబ్ పెట్టారని ఓ అజ్ఞాత వ్యక్తి మా ఛానల్ కి ఫోన్ ద్వారా తెలిపారు. అయితే బాంబ్ ఉందో లేదో ఇప్పటి వరకు పోలీసుల నుంచి అధికార పూర్వక సమాచారం రాలేదు. పోలీసు అధికారుల అభ్యర్థన మేరకు ఇప్పటికి ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాం. అయినప్పటికీ సమాచారం మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. లద్దీ కపుల్ పోలీస్ స్టేషన్ నుంచి కెమెరా పర్సన్ గిరితో శిల్పాకృష్ణ. గుడ్ మార్నింగ్ సార్. మా నాడు చెయ్యొస్తా సార్. ఇక్కడ హాస్పిటల్ లేకపోతే మార్చారు. సార్ ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నాం? టాస్క్ ఫోర్స్ లో. హీస్ ఆల్ యువర్స్. సంపిక్, వీ నీడ్ ఇన్ఫర్మేషన్, నాట్ మీట్. గాట్ ఇట్ సార్. గెట్ బ్యాక్ టు మీ మినిట్స్ ఓవర్. రైట్ సార్. గుడ్ జాబ్ గౌతమ్. థ్యాంక్ యూ సార్. ఆ స్టేషన్ లో డ్యూటీ ఆఫీసర్ ఎవరు? నాగేంద్ర సార్. వెర్ ఇస్ ఈ నౌ? ఇంకా రాలేదు సార్. రావద్దను. ఇంటికి సస్పెన్షన్ ఆర్డర్ వస్తుంది, వెయిట్ చేయమను సార్. నారాయణ చార్జ్ తీసుకోమను. ఎస్ సార్. ఓకే సార్. దర్ ఇస్ ఎ టీవీ రిపోర్టర్, ఆమెను ఒకసారి క్వశ్చన్ చేస్తే బాగుంటుంది సార్. ఓకే, హాస్ కట్కమ్. ఎస్ సార్. లాఠీ ఇదేంటి? రక్త మరకలు. అప్పుడప్పుడు డెటాల్ క్లీన్ చేసుకోండి. ఇందుకే పేరేంటి? అరే ఇది కొంచెం క్లీన్ చేయండి రా. చెప్పు. 6 కిలోల ఆర్డీఎక్స్ రాజభవన్ రోడ్ లో డెలివరీ. కస్టమర్ రాలేదు, స్లిప్ లో ఆర్డర్ వచ్చింది. రఫీకే డెలివరీ చేసింది సార్. మరి రఫీ ఎక్కడున్నాడో తెలియదు సార్. రై ఆయుష సంచేది తలుపు వెనకాల ఉందేమో చూడండి, అది కూడా బొందలు పెట్టినరా సార్. సార్ చెప్తాను సార్. పార్టీ 3 బర్కాస్. అబ్దుల్లా అల్ ఖైదాతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది. అల్ ఖైదా కీ టెర్రరిస్ట్ అబు అలియాజిద్ అలియాస్ షేక్ సయీద్ కి ట్రస్టెడ్ లెఫ్టినెంట్. అల్ ఖైదా ఇంటర్నెట్ వెబ్సైట్ లో ఇతని పదవీ బాధ్యతలు, మిగతా పర్టికులర్స్ ఉన్నాయి. 1992 నుండి యాక్టివ్ అయ్యాడు. 45 ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి తీవ్రవాదులకి జిహాద్ ట్రైనింగ్ ఇచ్చాడు. వాటిలో 20 ఇండియాలోనే ఉన్నాయి. 1000 మందికి పైగా ట్రైన్ అయ్యారు. ఆల్ యంగ్స్టర్స్ ఏజ్డ్ అబౌట్ 16 to 20. ఇతన్ని విడిపించడానికి ఇప్పటికే 2 సార్లు అటెంప్ట్ జరిగింది. వెరీ డేంజరస్ మ్యాన్. అహ్మదుల్లా తాలిబాన్, ట్రైన్డ్ ఇన్ కాందహార్. అబ్దుల్లాకి రైట్ హ్యాండ్, హమాస్ తో కనెక్షన్ ఉంది. యూసుఫ్ ముసామిల్, కాందహార్ హైజాక్, ప్రెసిడెంట్ జర్దారి లేడని చెప్తున్నారే, అతనికి వెరీ క్లోజ్. రెస్పాన్సిబుల్ ఫర్ ద టాక్టికల్ ట్రైనింగ్ ఆఫ్ టెర్రరిస్ట్ యాజ్ వెల్ యాజ్ ప్రీ అసాల్ట్ రికానిసెన్స్. ఈక్వల్లీ డేంజరస్ గాయ్ ఇనాయతుల్లా,
ఏరియా డిప్యూటీ కమాండర్ ఆఫ్ జమాత్ ఉద్దావా, లష్కరే తోయిబాకి పొలిటికల్ వింగ్, ఇండియా మొత్తానికి నంబర్ 2 ర్యాంక్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, సెగ్నోగ్రఫీ ఎక్స్పర్ట్. పిక్చర్ లో సమాచారాన్ని డిజిటైజ్ చేసి దాచిపెట్టి టెక్నాలజీ. ఎన్నో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వెబ్సైట్స్ ని ఇతనే డిజైన్ చేశాడు. దిస్ ఈస్ హిస్ లేటెస్ట్ వెబ్సైట్ ఫర్ లష్కర్. లాస్ట్ సండే గుండె నొప్పిని కంప్లైంట్ చేశాడు. హాస్పిటలైజ్డ్ అండర్ హెవీ సెక్యూరిటీ. కరంచంద్ హిందూ, ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ డీలర్, గన్ రన్నర్, డ్రగ్ పెడ్లర్, హ్యాస్ కనెక్షన్స్ విత్ ఆల్ టెర్రరిస్ట్ మూవ్మెంట్స్. AK-47, RDX ఎంత చెప్పినా సరిపోదు. పేమెంట్ ఇచ్చి కమిషన్ ఇస్తే ఎనీవేర్ ఎనీ ప్లేస్ ఎనీ టైం డెలివరీ చేసేస్తాడు. కమ్యూనిటీ అండ్ కరెన్సీ అగ్నోస్టిక్. ఇతని అరెస్ట్ చేసినప్పుడు ఇతని బ్యాగ్ లో మన సెక్రటేరియట్ ఫ్లోర్ ప్లాన్ మాత్రమే దొరికింది. బెయిల్ కు మూవ్ చేశాడు. ఇప్పుడు కాకపోయినా వీలైనంత త్వరలో బయటకు వచ్చేస్తాడు. దట్స్ ఆల్ సార్. సార్, వీళ్ళని వదిలేస్తే మనం ఇంతకాలం పడిన శ్రమ వృధా అయిపోతుంది సార్. ఎలాగో రిలీజ్ అవబోతున్న కరమ్చంద్ ని మనం రిలీజ్ చేయడం అర్థం ఏమిటి? వాళ్ళకి అతను అవసరమేమో. ప్రాబబ్లీ దే రిక్వైరింగ్ ఫర్ అ లార్జ్ ప్రొక్యూర్మెంట్. సారీ, గో హెడ్. మలాయాలకే పైసలు పంపించు బాయ్, వస్తుందే. కృష్ణ, ఫస్ట్ టైం నీ కాల్ ఎప్పుడు వచ్చింది? ఏమైనా లాకప్ లో పడేయండి. వాట్స్ దిస్? యూ కెనాట్ అరెస్ట్ మీ. ఐ ఎమ్ ఎ టీవీ రిపోర్టర్ అండ్ ఐ హావ్ ది రైట్ టు డు వాట్ ఐ డు. మై ఫుట్, డు యు అండర్స్టాండ్? మీ వల్ల, మీ టీవీ టెలికాస్ట్ వల్ల అతను ఇక్కడ జరిగేది మొత్తం చూస్తున్నాడు. యువర్ హిస్ బ్లడీ ఐస్. ఓ, అందుకే కోఆపరేట్ చేయను అంటున్నావా? దట్ మేక్స్ యూ అన్ యాక్సెసరీ. డు యు నో వాట్ వి కెన్ డు విత్ అన్ యాక్సెసరీ? మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ చేసి లక్టికపుల్ పోలీస్ స్టేషన్ కి రమ్మన్నాడు. ఈ రోజు నా జీవితంలో ఒక ముఖ్యమైన రోజు అవుతుందన్నాడు. నీ జీవితంలో ముఖ్యమైన రోజు, మిగిలిన వాళ్ళు నాశనం అయిపోవాలి, అంతేనా? వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ యూ? ఎ ఉమెన్, ఎన్ ఇండియన్, ఎ టీవీ రిపోర్టర్. గుడ్ నౌ ఐ నీడ్ ద హెల్ప్ ఆఫ్ దట్ ఇండియన్ అండ్ దట్ ఉమెన్. వి నీడ్ టు బై సమ్ టైమ్ బ్రీఫర్. ఓకే సార్. అండ్ మైండ్ యూ, దిస్ ఆల్ ఆఫ్ ద రికార్డ్, ఓన్లీ ఫర్ యూ, నాట్ ఫర్ యూర్ టీవీ. ఏమైనా తేడా వస్తే లాక్ అప్. I do not have the authority to disclose. I do not have the authority Gautam, to disclose. Gautam, natural ga. Sir. Appu cheppinattu kaadu. Sir. Bhadrataku sambandhinchina konni kaaranala valla ani telugulo andarku ardhamela cheppu. Sir. Bhadrataku sambandhinchina konni kaaranala valla bhadrataku sambandhinchina konni. Good. Shall we get going, sir? Yeah. Go. Okay. Sir. కొద్దిసేపటి క్రితం అందిన సమాచారాన్ని బట్టి పోలీసులు 4 తీవ్రవాదుల్ని రహస్య ప్రాంతానికి తరలిస్తున్నారు. వీరి పేర్లు అబ్దుల్లా, అహ్మతుల్లా, ఇనాయతుల్లా మరియు కరమ్చంద్. ఇది రొటీన్ యాక్షన్, సెక్యూరిటీ కోసమని పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతున్నారు. సీనియర్ ఇన్స్పెక్టర్ గౌతమ్ రెడ్డి ఏం చెప్తారో చూద్దాం. మిస్టర్ గౌతమ్, ఇంత సడన్ గా తీవ్రవాదుల్ని ప్లేస్ మార్చడానికి కారణం ఏమిటి? కొన్ని భద్రతా కారణాల వల్ల మరిన్ని వివరాలు తెలియచేయడానికి మాకు అనుమతి లేదు. షిఫ్ట్ చేయమని ఆర్డర్ వచ్చింది, ఫాలో అవుతున్నాం, అంతే. థ్యాంక్ యూ. ఎందుకు వాళ్ళని వేరే చోటికి పంపిస్తున్నారు? ఆర్డర్ వచ్చింది, ఫాలో అవుతున్నాం, అంతే.
ఈ తీవ్రవాదుల్ని చంపుతామని బెదిరింపు వస్తే వాళ్లని అర్జెంటుగా వేరే ప్రదేశానికి మారుస్తున్నారని బయట వదంతులు వినిపిస్తున్నాయి. ఇదెంతవరకు నిజమంటారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు చెప్పేదే ఇప్పుడు చెప్తున్నాను. పుకార్లను నమ్మకండి, వదంతుల్ని ప్రచారం చేయకండి. సార్, మీ డిపార్ట్మెంట్ గురించి చెప్తున్నాను, ప్లీజ్ డోంట్ మైండ్, ఇట్స్ మై జాబ్. ఓకే, కమ్ ఫర్ ఎ క్లోజ్. ఓకే, రెడీ? మీరు చూస్తున్నారు పోలీసు వారు డీటెయిల్స్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. మనం అడగడం వాళ్లకి నచ్చట్లేదనుకుంటా, కానీ పౌరులుగా విషయం తెలుసుకోవడం మన హక్కు. స్టే విత్ అస్. కెమెరా పర్సన్ గిరితో శిల్పాకృష్ణ, హైదరాబాద్. కెన్ యూ జస్ట్ ప్లే బ్యాక్ ఫర్ మీ? షూర్ సార్. వెయిట్. వాడి వయసు ఎంత? 30. ఇన్స్పెక్టర్, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ఏమి డై? వెయిట్, వినిపించిందా? హాస్పిటల్కి పోతేనే బతుకుతావు, పోతావా? గుడ్. ఎక్కడి నుంచి వచ్చాడు? తెలియదు సార్. డెలివరీ ఎక్కడ చేశావు? రాజ్భవన్ రోడ్లో. రాజ్భవన్ రోడ్? రాజ్భవన్ రోడ్ లో ఎక్కడా? రాజ్భవన్ రోడ్ స్టేషన్ కాడ. అలా అంటే ఏంటి అర్థం? ఫైల్ డ్రైవింగ్ పక్కన కొత్త బిల్డింగ్. కొత్త బిల్డింగ్. సార్, ఇక్కడ ఎవరు లేరు. ఓకే, వెనక్కి వచ్చి. గౌతమ్ సార్, ఎక్కువ టైం లేదు, తొందరగా నలుగురిని అసెంబ్లీ చేయాలి. సార్, ముగ్గురు చెంచల్ కూడా జైల్లో ఉన్నారు సార్. నో ప్రాబ్లం. దాదాపు ఇస్ లాజ్డ్ అట్ రాజమండ్రి సెంట్రల్ జైల్ సార్. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, ఫ్లై దెమ్ ఇమీడియట్లీ. ఒక గంట మాత్రం ఉంది సార్. ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ బి అసెంబ్లీడ్ చర్ల పల్లిచి. సార్, అల్లా జానే.
ఎస్ సార్, అంత సరిగ్గానే జరుగుతుంది సార్. యూఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. డూయింగ్ కాదు, నాకు రిజల్ట్స్ కావాలి. ఏదైనా జరిగితే అందరికీ ప్రాబ్లం. మేక్ ష్యూర్ ఇట్ డజంట్ హ్యాపెన్ బికాజ్ ఆఫ్ యూ. చీఫ్ సెక్రటరీ ఎస్ సార్. సార్, మిత్రపక్షాలకు విషయం తెలిసిందంటే వదిలిపెట్టరు. పైగా ఒక్కొక్కడికి ఒక టీవీ ఛానల్ ఉంది. మనకే ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకుందాం. సెంట్రల్ నుంచి ఏమైనా సహాయం కావాలా? ఒక్క నిమిషం సార్, సెంటర్ నుంచి ఏమైనా సహాయం కావాలా? నో సార్, వద్దంటా సార్. ఢిల్లీ నుంచి కాల్ వస్తుంది, ఒక అరగంటలో ఫోన్ చేసి విషయం చెప్పండి. అలాగేనండి. ఇంకా పని పూర్తవలేదా అని అడుగుతున్నారా మేడం? నన్ను అడిగితే నేనేం చేయాలండి? నన్నేం చేయమంటారు? గన్ను పట్టుకుని పిచ్చోళ్ళగా ట్యాంక్ బండ్ మీద పరిగెత్తమంటారా? చెప్పండి, చేస్తాను. అప్పుడు కంట్రోల్ వాడి చేతిలో నుంచి నా చేతిలోకి వస్తుందా? వాట్ యూ థింక్? మిస్టర్ కమిషనర్, ప్లీజ్ రిమెంబర్ హూమ్ యూఆర్ టాకింగ్ టు. చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేనెవరికి సెక్రటరీని కాదు, సావడానికి కూడా సిద్ధమై కాకి చక్కా వేసుకున్న వాడిని. కమిషనర్ ఆఫ్ పోలీస్, అ గ్లోరిఫైడ్ వాచ్మెన్. నా డ్యూటీ నేను చేస్తున్నాను, అంతే. డోంట్ టేక్ ఇట్ టూ పర్సనల్ మిస్టర్ కమిషనర్. ఆ నలుగురితో వెళ్లే ఆఫీసర్స్ ఎవరు? టూ మెన్ ఫ్రమ్ మై టీమ్ మ్యామ్. ఎంతో మంది సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, మిస్టర్ భాస్కర్ అండ్ మిస్టర్ రామచందర్. 96 బాంబ్ బ్లాస్ట్ లో ముంబైకి డిప్యూటేషన్ ఇచ్చారండి. వాళ్ళని అడిగారా? ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఇండిపెండెంట్ గా పనిచేయడానికి మీరు నాకు పర్మిషన్ ఇచ్చారు. డు యూ స్టిల్ స్టాండ్ బై దట్ ఆర్ నాట్? తప్పుతుందా? ఆ నలుగురిని ఇప్పుడు వదిలేస్తే? ఇప్పుడు వదిలేసి తర్వాత పట్టుకుందాం. లైవ్ ఆర్ డెడ్? మాక్సిమం సెక్యూరిటీతో బంధించిన తీవ్రవాదులు ఏవయ్యారని ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళని ఇప్పుడు వదిలేసి తర్వాత పట్టుకుంటామంటారా? చెప్పడానికి కారణాలే లేవా? సెక్యూరిటీ లోపాలను లేదా నా ఇర్రెస్పాన్సిబిలిటీ అనో ప్రెస్ మీట్ పెట్టి హ్యాపీగా చెప్పండి. మీరు పులితోక పట్టుకుంటున్నారు. తొందరలో తలగొడ పట్టుకుంటాను. కొద్దిసేపటి క్రితం అందిన సమాచారాన్ని బట్టి పోలీసులు నలుగురు తీవ్రవాదుల్ని రహస్య ప్రాంతానికి తరలిస్తున్నారు. వీరి పేర్లు అబ్దుల్లా, మెహమతుల్లా, ఇనాయతుల్లా మరియు కరంచంద్. ఇది రొటీన్ యాక్షన్ సెక్యూరిటీ కోసమని పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతున్నారు. మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్, ఇంతవరకు జరిగింది కరెక్ట్ గానే జరిగింది. ఇక ముందు కూడా నేను చెప్పినట్టే జరగనివ్వండి. మళ్ళీ కాల్ చేస్తాను. శిల్ప అక్క నుంచి. యా శిల్ప, గెట్ ఎంగేజ్. న్యూస్ బ్రేక్ అనౌన్స్ చేయండి అండ్ గెట్ ద టిక్క మూవీ. పోలీస్ కమిషనర్ కన్ఫర్మ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే సార్. Yes. సార్, నేను పీపుల్స్ నేషనల్ బ్యాంక్ నుంచి స్వప్నని మాట్లాడుతున్నాను. మీకు ఫీ లేకుండా కార్ లోన్, హౌసింగ్ లోన్, కన్స్యూమర్ లోన్ ఇస్తాం సార్. నాకే లోన్ వద్దు, ఫోన్ పెట్టి. లోన్ తీసుకుంటే గోల్డ్ కార్డ్ ఫ్రీగా ఇస్తున్నాం. ఫోన్ పెట్టేమని చెప్పాను కదా. హలో. థ్యాంక్ యూ మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్. ఇట్స్ ఓకే. ఇంకేం కావాలి? డాలర్స్, యూరోస్, సెపరేట్ ప్లేన్? అవేవే అక్కర్లేదు, అవన్నీ నేను చూసుకుంటాను. ఈ నలుగురిని నేను చెప్పిన చోటుకి జాగ్రత్తగా పంపించండి. చాలు. ఎక్కడికి రావాలి? ఓల్డ్ బేగం పెట్ ఎయిర్పోర్ట్, మీకు గుర్తుంటుంది. రన్వే నంబర్ 4. లీవ్ దెమ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టార్మాక్. ఐ నీడ్ అ లాట్ ఆఫ్ స్పేస్. 5 o'clock. ఉంటారు. నో వెయిట్, నేను ఇంకా ఫినిష్ చేయలేదు. వాళ్లతో పాటు ఎంతమందిని సెక్యూరిటీగా పంపిస్తున్నారు? 5 గురిని. అందరు అక్కర్లేదు, ఇద్దరు చాలు. వాళ్లతో 2 సెల్ ఫోన్స్ పంపించండి. స్పీకర్ ఫోన్ ఫెసిలిటీస్ ఉండాలి. వీ గోనా హావ్ ఎ కాన్ఫరెన్స్ కాల్, యు దెమ్ అండ్ ఐ. ఓకే. థాంక్యూ. ఈశ్వర్ ప్రసాద్ సాబ్, ఇంకో విషయం. ఆ చోటు చుట్టూ బాంబులు పెట్టారు ఫర్ మై సెక్యూరిటీ. సో పోలీస్ సేఫర్ డాగ్స్ సడన్ అటాక్, అలాంటి వికెట్ ఐడియాలు వద్దు. పోలీస్ విడో సంఖ్య పెరిగిపోతుంది. సో నో మంకీ ట్రిక్స్. నాకు విషయం తెలియాలి. ఐ డోంట్ హావ్ ద టైం. Why do you act like this? దాక్కుని బెదిరించి పారిపోయి యోధులంటే వెలుగులోకి వచ్చి ఎదుర్కోవాలి. వీర మరణం మీకో మాకో తేలిపోతుంది. మేం పెరిగి వాళ్ళం. కాకి డ్రెస్ వేసుకుని టీఏడిఏ గ్యాలంటరీ అవార్డు తీసుకునే మీరు వీర్లు. హ్యాపీ నౌ? నన్ను రెచ్చగొట్టడానికి టైం వేస్ట్ చేయకండి. గెట్ ఆన్ విత్ యువర్ వర్క్. ఈ నలుగురిని అప్పగిస్తే నువ్వు బాంబ్స్ పెట్టిన ప్లేసెస్ చెప్తావని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ వారంటీ ఇవ్వడానికి నేనేవైనా వాషింగ్ మిషన్ నమ్ముతున్నానా? వేల మంది అమ్మాయికి ఎందుకు బలవాలి? వాళ్ళేం పాపం చేశారు? రిలాక్స్ కమిషనర్ సాహబ్, నన్ను నమ్మండి. వేరే దారి లేదు. 5 o'clock. బై బై. హలో హలో
ఫ్రాన్సిస్, ఇప్పుడు చాలాసేపు మాట్లాడంగా కాల్ ట్రేస్ చేయగలిగారా? వీ ట్రైడ్ సార్, క్వైట్ ఇంట్రెస్టింగ్. ట్రేస్ చేస్తుంటే కాల్ ఎక్కడెక్కడికో వెళుతుంది. సిటీలోనే ఉన్నాడుగా? ఒక సిటీ కాదు సార్, ఒక నిమిషం చిక్కడపల్లి, వెంటనే సైనికపురి, ముంబై, లండన్, రష్యా, బంగ్లాదేశ్, ఇన్ని చోట్లకి లైట్నింగ్ స్పీడ్ లో సెల్ ఫోన్ తో వెళ్లాలంటే అతను సూపర్ మ్యాన్. సెల్ ని కంప్యూటర్ ద్వారా రూట్ చేసి ఉండొచ్చు. షుడ్ బి ఏ కమ్యూనికేషన్ స్పెషలిస్ట్. అంటే కాల్ ట్రేస్ కాదు, అంతేగా? వీ నీడ్ ఎక్స్పర్ట్ అసిస్టెంట్ సార్. గెట్ మీ అన్ ఎక్స్పర్ట్. స్పీక్ టు ఐటీ క్విక్ సార్. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్. తీవ్రవాదులను ఎయిర్ స్ట్రిప్ తీసుకెళ్ళగానే అటువైపు ట్రాఫిక్ మొత్తం బ్లాక్ చేయండి. ఓకే ఓకే సార్. ప్రైవేట్ ప్లేన్స్, ఫ్లైట్ ప్లాన్స్ అన్ని చూడండి సార్. గాడ్, ఐ హోప్ దే డోంట్ హైజాక్ ఎనీ ప్యాసింజర్ క్యారియర్. సార్, సబ్ ఇన్స్పెక్టర్ బాబురావు వచ్చాడు, వాడిని చూశాడట. పేరు పచ్చపాట శ్రీనివాసరావు అని చెప్పాడు సార్. ఇది అతను ఇచ్చిన ఫోన్ నెంబరు, అడ్రస్. చేతిలో నల్ల బ్యాగు, దాని మీద వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది సార్. గడ్డం ఉంది సార్. గడ్డం ఎలా? గడ్డం. పేరు శ్రీనివాసరావు, బ్యాగ్ మీద వెంకటేశ్వర స్వామి బొమ్మ. మరి సిలువ మిమ్మల్ని కావాలని కన్ఫ్యూజ్ చేశాడు, మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. లేదు సార్, నాకు బాగా గుర్తుంది. వరుస ఆవిడ కొట్టేశాడని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే ఆలోచన చెప్పు సార్. ఎడం చేతి వాడటం సార్. గౌతమ్ సార్, సార్ ఆ నెంబర్కి ఫోన్ చేశాను, పనిచేయట్లేదు. అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి అడ్రస్ వెరిఫై చేయమని చెప్తాను సార్. దట్స్ వేస్ట్ ఎక్సైజ్. పోర్ట్రేట్ పార్లర్ ఎక్స్పర్ట్ ని పిలిపించండి. ఇతను చెప్పిన దాన్ని బట్టి అతనితో స్కెచ్ గీయించండి. రఫీక్ ఎక్కడ? ఉస్మానియా జనరల్ హాస్పిటల్, జస్ట్ షిఫ్టెడ్ అవుట్ ఆఫ్ ఐసీయూ టు జనరల్ వార్డ్ సార్. ఈ ఫోటో అతను కూడా వాడి కూడా చూపించి కన్ఫర్మ్ చేసుకుంటాను సార్. హలో, మిస్ శిల్ప, మీరు వెంటనే బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్. నేను రాను. ఎక్స్క్యూజ్ మీ, వినిపించలా? నువ్వు నన్ను వాడుకుంటున్నావు. ఇష్టం లేకపోతే ముందే చెప్పాల్సింది. నీకు ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తున్నాను. ఐఎమ్ బీయింగ్ ఎ పార్టీ టు. ఆ కమ్ ఆన్ శిల్ప, డోంట్ ఫ్లాటర్ యువర్సెల్ఫ్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోతే దానికి కారణం చూపించిన టీవీ ఛానల్ అని ఎవరు అనరు. గాడ్ డామ్ ఇట్, ఇది క్రికెట్ కాదు. అబ్సల్యూట్లీ ఇది అది కాదు. మీలా మైకులు పట్టుకుని తిరిగే న్యూస్ రిపోర్టర్స్ కి కరువు లేదు. నాలాంటి న్యూస్ మేకర్స్ అరదు. సో జస్ట్ సే యెస్ ఆర్ నో. Yes. హలో, ఉన్నాను. ఎక్కడికి రమ్మంటారు? బేగంపేట్, 5 o'clock. అశోక్ నగర్ అడ్రస్ నకిలీది. ఇక్కడ ఆ పేరుతో ఎవరూ లేరు. ఆబ్వియస్లీ ఆరిఫ్ వచ్చాడా? అనిస్ వేసర్. మీరిద్దరు ఆర్మర్ రూమ్ లో ఉండండి, అల్బీ దే. ఎస్ సార్. I'm all right, sir. So these are the new bulletproof vests. Thanks late, Mr. Karkare. Cross your fingers, the bullets hit these and not your heads. Sir. What did you say, sir? Bedroom atam. Anukunnanu. So more trouble coming in your way. Valne shift chetan quarters. Right, sir. Conference call lo maatlaad botanu. Mobile speaker sarigga undaledi check chesko. Yes, sir. Nenu atanto maatlaadidi meer iddaru jaagrataga vinali. Sir. And get the best driver in the squad. Already arranged, sir. Etti paristhilo bandi aagakoodu. Sir. Good. And keep your senses as sharp. We will, sir. From now onwards, the Twin Cities are in your hands. Sir. So be alert. Right, sir. So if you guys pull it off, evening gear is on me. Sir. I know it sounds illegal, but you understand the logic. Arthamayin, sir. Sir. Sir.
ఎక్స్క్యూజ్ మీ సార్. హూస్ దిస్ బాయ్? దిస్ ఈజ్ అరుణ్ సార్. సో కంప్యూటర్ హ్యాకర్, ఎక్స్పర్ట్ ఇన్ ఎథికల్ హ్యాకింగ్. ఓ, దట్ ఐఐటి ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ? ఎస్ సార్, బట్ ఐఐటి డ్రాప్ అవుట్ సార్. లిసన్, హే, ఐ డిడ్న్ట్ డు ఎనీథింగ్. దట్స్ వై యూ ఆర్ హియర్. యు ఆర్ గోయింగ్ టు హెల్ప్ అస్. ఈ కంప్యూటర్స్ ఎలా ఆపరేట్ చేయాలో తెలుసా? ఇవన్నీ అవుట్డేటెడ్. మా ముత్తాతల కాలం నాటివి. అభివాదాలు చెప్పి ట్రై చేస్తాను. హే బేబీ, టేక్ మీ సమ్ మోర్ టైమ్. యా, చైనీస్ సౌండ్స్ గుడ్. సౌండ్స్ గుడ్. ఆల్రైట్, సీ యూ దెన్, బై. గర్ల్ఫ్రెండ్ సార్, సారీ, యూ సేయింగ్ సంథింగ్? కెన్ యూ డూ ఇట్ ఆర్ నాట్? అబ్సల్యూట్లీ. ఐమ్ అ డ్రాప్ అవుట్ బట్ బై చాయిస్ సార్. ఆల్రైట్, గో అహెడ్. ఈ పిక్చర్ అన్ని పోలీస్ స్టేషన్స్ కి ఫ్యాక్స్ ఆర్ ఈమెయిల్ చేయండి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, సిబిఐ, ఎఫ్బిఐ, ఇంటర్పోల్, వాటి కూడా క్విక్ సార్. రఫీక్, రఫీక్, ఇతనేనా? ఇతనే సార్, సేమ్ టు సేమ్ ఇట్లనే ఉంటాడు. గెట్ ఆర్ ఆఫ్ ఆన్ ద లైన్ సార్. ఎస్ సార్, అక్కడ స్టేటస్ ఏంటి? అంతా ప్లాన్ ప్రకారం జరుగుతుంది సార్. ఎనీ అదర్ ప్రాబ్లమ్? నన్ ఎస్ సార్. ఓకే, అక్కడ చేరగ నాకు చెప్పండి. రైట్ సార్. పేరేంటి? తెలుసుకుని ఏం చేస్తావ్? ఏం చేస్తావని ఆఫీసర్ అడుగుతుండ్రు. నీకు తెలుసా ఈయన పేరు? గవర్నమెంట్ సర్వెంట్ కదా, దొరగారు. పేరెందుకు చెప్తారు? తిరిగి బంధు. యా ఆఫీసర్ సాబ్, పిక్నిక్కి పోతున్నామా? ఊరు చివరక ఎన్కౌంటరా? పరిగెత్తించి కాలుస్తారా? పాయింట్ బ్లాంక్ లో కాలుస్తారా? షూట్ చేసే మొహాలు ఇవి. ఫేస్లు చూడు, లోపల భయంతో చస్తుంటారు. నాకు భయం లేదు. చావు నోట్ల కళ్ళొచ్చిన వాణ్ణి ఆమ్ నైట్ అర్తే. యా లాలా, నువ్వు భయపడుతున్నావా? ఈ దందాలో దిగిన ఏమైతుందో ఏమో. ఆమె చూడదో బాబా, ఆ బీహార్ చెల్లె జాయింగే. ఊరికే ఇచ్చావు తుపాకులు, బాగా సంపాదించావుగా. బయటికి పోయి ఎంజాయ్ చేసుకో. ఆ మహానుభావుడే పోయాడు, ఇంకేం బిజినెస్ ఉంటుంది? చెప్పు, ఎన్నింటికి చేరుతావు? తెలీదు, ట్రైన్ 1 hour లేట్ అంటున్నారు. ఇవాళ ఏంటో గాని కంపార్ట్మెంట్ వద్ద ఖాళీగా ఉంది. అను, నువ్వు విజయవాడ జరగాని నాకు పుంజి. ఓకే, బాయ్, టేక్ కేర్. ఇంటికాడ నుంచా? ఊరికి పోతున్నట్టున్నారు. పిల్లలున్నారా? ఎంతమంది? నోర్మోయ్ మూసుకుని మూసుకుని 300 సంవత్సరాలు. ఏడుకొచ్చినామా చూసినారా బాయ్? నవాబులు లెక్కున్నాం. ఇప్పుడు చూడు, కుక్కల్ల రోడ్ మీద పడ్డాం. బీవి, తీసిరి, ముగ్గురులు అందగత్తే, 16 ఏళ్ళు,
బరోడాళ్ళింది పుట్టింటికి. కొడుకు 9 నెలలు. బేకరీకి వెళ్ళింది కేక్ కొనడానికి. బెస్ట్ బేకరీ. టైం బాగలేదు, మతకల్లు అలాలు. బీవిని కొడుకుని నా కొడుకులు బతికున్న వాళ్లని ఆ కొలిమిలో వేసి కుక్కి కాల్చేశారు. ఇంకా ఇద్దరు ఉన్నారుగా, అడ్జస్ట్ చేసుకో. కీప్ క్వైట్. కోట్ల మంది సంతోషంగా ఉన్నాం. కీప్ క్వైటే. ఇంత జరుగుతుంటే పోలీసుడు చూస్తూ నిల్చున్నాడు. వాడు డ్యూటీ చేస్తుంటే ఈరోజు నా కొడుకు నా ఇంట్లో ఉండేవాడు. నేను అక్కడ ఉంటే ఆపేవాడిని. ఏడా గుజరాత్ లోనా? అక్కడ నువ్వు డ్యూటీ చేయగలవా? చస్తావు. నేను చావడానికి భయపడను. ఇలాంటివి ముస్లింస్ కి కూడా పోయి రోజులు దగ్గర పడ్డాయి. నారే తక్బీర్, అల్లాహు అక్బర్, నారే తక్బీర్, అల్లాహు అక్బర్. Yes, sir. Sir, we have reached. Okay, I'll call you back later. Right, sir. ఇదే అతను చెప్పిన ప్లేస్. ఇక్కడికే రమ్మన్నాడు. ఇక్కడికా? మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్, మా వాళ్ళు అక్కడ చేరారా? చేరారు. నేను వాళ్ళతో మాట్లాడాలి. అక్కడ ఉన్న మీ ఆఫీసర్ పేరంటే? ఆరిఫ్ ఖాన్. హలో. హలో, what happened? Nothing. Put him on. Just a second. Sir. Arif, phone speaker on. Atan maatladtaadu. Mr. Arif, nenu maa sodarlato maatladali. Vallu vintunnaru. Aadab arse Abdullah bhai. Aadab arse janab. Tabiyat kaisi hai aapki? Koi takleef nahi. Sab khairiyat hai. నేను విడుదల చేయమన్న ఆ 4 వీరులు మీరే అని నాకు తెలియాలి. ప్లీజ్ కన్ఫర్మ్. అహ్మద్ ఇజాల్కర్ అబ్దుల్లా, లుంబిని పార్క్, 2006, ఫక్రై. యూసఫ్ కమాల్ అహ్మదుల్లా, 2006, గోకుల్ చాట్, ఫక్రై. ఇనాయతుల్లా, బెంగళూరు, 2006, ముజే ఫక్రై. కరమ్చంద్, ముజే కోయి ఫక్ర్ నహి, నాకి వ్యాపారమే వచ్చు, కొనడం అమ్మడం ఇంకే తెలీదు భాయ్. ప్లీజ్ ముజే బచావ్ భాయ్. ఐ ట్రస్ట్ యూ మిస్టర్ కరమ్ చంద్. మీ ఆనవాలు మాత్రం చాలా బాగా చెప్పారు. హలో అబ్దుల్లా భాయ్, మీరు బయలుదేరే ముందు ఏవైనా మందులు, ఇంజెక్షన్లు ఇచ్చారా? నై. మీతో బలవంతంగా ఏవైనా తినిపించారా? అదేం లేదు భాయ్, చేతుల్లోకి సంకెళేశారు అంతే. అవి వెంటనే ఊడిపోతాయి ఇన్షాల్లా. ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మిస్టర్ ఆరిఫ్ కి ఇవ్వండి.
చెప్పు. ఆ ఎయిర్ స్ట్రిప్ చివరిన జీప్ రెడీగా ఉంది కదా? ఉంది. ఐ నీడ్ అ లాట్ ఆఫ్ స్పేస్ ఆన్ ద ల్యాండింగ్ స్ట్రిప్. ఈ నలుగురు ఆ జీప్ ఎక్కుతారు. మీరు వచ్చిన దారినే మీ ఆఫీస్ కి తిరిగి వెళ్ళిపోండి. అహ్మదుల్లా పక్క సీట్లో, వెనక సీట్లో మిగతా ఇద్దరు. దిస్ ఇస్ ద ఆర్డర్ ఇన్ విచ్ దే విల్ సిట్. ఇది మాకు వచ్చిన ఆర్డర్. కీ జీప్ లోనే ఉంది. జీప్ ఎక్కంగానే ఎక్కడికి వెళ్లాలో తెలిసిపోతుంది. ఇవన్నీ 10 నిమిషాల్లో జరిగి తీరాలి. మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్, చెప్పు. ఆర్ఎఫ్ అండ్ హిస్ కలీగ్ మీ ఆఫీస్ కి తిరిగి రాగానే బాంబులు ఎక్కడ పెట్టానో చెప్తాను. ఓకే, లిసన్ అప్ గైస్, యువర్ 10 మినిట్స్ స్టార్ట్స్ నౌ. అలాగే సార్. ఓ అడో, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది డెఫినెట్ గా లోకల్ కాలే. జస్ట్ వన్ మోర్ కాల్, ఎక్కడి నుంచి వచ్చిందో కరెక్ట్ గా చెప్పేస్తా. ఐ షూర్ అబౌట్ ఇట్. సర్టన్లీ, ఈజ్ బ్రెయిని కానీ మేధావి కాదు. అరే ఏం చేస్తున్నావు? మనం వెళ్ళి వీళ్ళు తప్పించుకుని పోయిన తర్వాత బాంబుల గురించి ఇన్ఫర్మేషన్ రాకుంటే మిస్టేక్ అవుతుంది. దట్స్ కమిషనర్స్ ఆర్డర్. పర్వాలేదు, మిగిలిన ముగ్గురిని వదిలేసాం. బాంబ్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసాకే వీడిని రిలీజ్ చేద్దాం. ఐ వాంట్ టు కాల్ ద కమిషనర్. ఎవరు చెప్పినా వదిలేదు. దట్స్ ఇన్సాబార్డ్ ఇన్ ఇష్యూ. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అరే నా మాట విను. వద్దు, అబ్దుల్ పైన ఏం చెప్పొస్తున్నారు? మనం ఆయన బయట తీసుకొస్తాం. ఎక్కువ నేనెందుకు? నేను చుట్టాం గాడి మీద బయట. ఇంత దూరం తీసుకొచ్చి ఊరికి వదిలేస్తారా? ఏదో సిగ్నల్ వస్తుంది, బయట గాడి మీద. తప్పు చేస్తున్నావు ఆరిఫ్. ఏమన్నా తప్పు చేస్తున్నావు అన్నాను, వినపడడం లేదా? తప్పు చేయడం నాకు ఇష్టం. నన్ను వదిలే ఆరిఫ్, తర్వాత బాధపడతావు. షడప్, ఏంటి ఆలోచిస్తున్నావు? స్టార్ట్ చేయి. జీప్ లో ఉన్నట్టుంది. వాడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కాల్ చేస్తుంటాడు. లెట్స్ గో. చెప్పు, బాంబులు ఎక్కడెక్కడ పెట్టావు? మిస్టర్ కమిషనర్, ముందు అక్కడ జరిగిందేంటో నాకు తెలియాలి. ఆరిఫ్ ఖాన్ ని అడగండి. సార్, వాట్ హ్యాపెండ్? సార్, అంతా గడబడిగా ఉంది. సంథింగ్ ఎక్స్పెక్టెడ్ హెస్ హ్యాపెండ్ ఇయర్. ఏం జరిగింది? అతను వేసిన ప్లాన్ టెర్రరిస్ట్ ను రిలీజ్ చేయడానికి కాదు, చంపడానికి. జీప్ లో బాంబు పెట్టాడు సార్. ముగ్గురు కట్టం. యు మీన్ నలుగురు? లేదు సార్, ముగ్గురే. అహ్మదుల్లా, ఇనాయతుల్లా, కరంచంద్ లాలా. అబ్దుల్లా ప్రాణాలతోనే ఉన్నాడు. సేఫ్టీ కోసం నా దగ్గర పెట్టుకున్నాను. వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ దే? పొరపాటు చేశారు మిస్టర్ ఆర్ఎఫ్. అయినా పర్వాలేదు, స్పీకర్ ఫోన్ ఆన్ చేయండి, అబ్దుల్లా కూడా వినాలి. మీ నలుగురిని విడిపించాలనుకున్నాను ఈ ప్రపంచం నుంచి. ఆ పని ఇంకా పూర్తి కాలేదు మిస్టర్ ఆర్ఎఫ్. ఆ పని మీరు పూర్తి చేయండి, ఇప్పుడే అక్కడే. మిస్టర్ కమిషనర్, లెట్రిన్ లో ఉన్న బొద్దింకులు వంటింట్లోకి వస్తే పాలు పోసి పెంచుతారా? చంపి పారేరు? అదే నేను చేస్తున్నాను. ఐఎమ్ క్లీనింగ్ మై హౌస్, ఐఎమ్ క్లీనింగ్ మై నేషన్. ఎవరు నువ్వు? ఇంటి పేరు, కులం, మతం ఉన్న బయోడేటా లేదు మిస్టర్ కమిషనర్. నేను మీకు తెలుసు, చాలాసార్లు చూసే ఉంటాను. బస్ స్టాప్ క్యూలో
రేషన్ షాప్ ముందు 2 కిలోల చక్కెర కోసం ధరలు పెరిగాయని ధర్నాలు చేస్తున్నప్పుడు మీ లాఠీ బూట్ కింద నేనే. కంప్లైంట్ ఇవ్వటానికి మీ పోలీస్ స్టేషన్ కు వచ్చి భయం భయంగా మీ ముందు నిలబడతాడే ఒకడు, అది నేనే. గుర్తుకొచ్చానా? ఐఎమ్ ద కామన్ మ్యాన్, జస్ట్ ద స్టూపిడ్ కామన్ మ్యాన్ ఆఫ్ దిస్ రిపబ్లిక్. సడన్ గా ఈ కామన్ మ్యాన్ సూపర్ మ్యాన్ అయి 6 కిలోల ఆర్డీఎక్స్ ఎలాగొన్నాడు? వై ఆర్ యూ సర్ప్రైజ్డ్? ఇంటర్నెట్ లో బామ్ అని టైప్ చేస్తే 1000 సైట్లు ఓపెన్ అవుతాయి. బామ్ ఎలా తయారు చేయాలో నేర్చుకోవచ్చు. డిటర్జెంట్ సోప్ లో కూడా పొటెన్షియల్ బామ్ ఉంది కమిషనర్ సాబ్. సో డూ నాట్ ఆస్క్ మీ హౌ, ఆస్క్ మీ వై. బజార్ లో బాంబులు పెట్టి బ్లాస్ట్ చేశారు, ఇంట్లో నుంచి బయలుదేరితే తిరిగి రాగలవా అనే భయాన్ని సృష్టించారు. కానీ ఒక విషయం మర్చిపోయారు, పిల్లిని 4 గోడల మధ్య పెట్టి కొడితే పులిగా మారి చీరేస్తుంది. నాలో ఉన్న ఆక్రోశానికి ఆర్డీఎక్స్ ఏం కర్మ? న్యూక్లియర్ బాంబ్ నే సంపాదించగలను. సో డోంట్ ఆస్క్ మీ హౌ, ఆస్క్ మీ వై. ఈ నలుగురు ఎందుకు? ఇండియన్ జైల్స్ లో చాలా మంది తీవ్రవాదులు ఉన్నారుగా. లక్కీ డ్రా తీశాన్, ఈ 4 పేర్లే వచ్చాయి. అంటే మేము అబ్దుల్లాని చంపకపోతే నువ్వు వేల మంది అమాయకులను చంపుతావా? సార్, నేను అడిగేది ఒక ప్రాణం. వీడు బయటకు వస్తే 100,000 ప్రాణాలు తీస్తాడు. ఇలాగే కాందహార్, ఆఫ్ఘనిస్తాన్ హైజాక్ లో ఒకడిని డబ్బిచ్చి పంపించాం. తిరిగి వచ్చి పార్లమెంట్ నే అటాక్ చేశాడు. ఆ వారసత్వమే లుంబిని పార్క్ గోకుల్ చాట్ ముంబై 26/11. అప్పుడే కఠిన శిక్ష వేసి ఉంటే ఇంత జరిగి ఉండేదా? 2 మినిట్స్ నూడిల్స్ లాగా ఇన్స్టెంట్ జస్టిస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? యూ థింక్ ఇట్స్ ప్రాక్టికల్? వై నాట్? టెర్రరిజం ఇస్ ఇన్స్టెంట్. వై షుడ్ జస్టిస్ నాట్ బి ఆల్సో దాట్? ఎవరు నువ్వు? అర్థం కాలేదు. ముస్లిం తీవ్రవాదులను చంపావు, నువ్వు హిందూవా? ఓ అదే, కరంచంద్ లాలా హిందూ. హిందూని చంపాను గనక ముస్లింనా? అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. నువ్వెవరు, హిందూవా ముస్లింవా? ఏ క్రిస్టియన్ అయి ఉండకూడదా? బౌద్ధులు, కమ్యూనిస్ట్, నాస్తికులు, వీళ్ళ కోపం రాదా, రాకూడదా? నీ గురించి మాకు చాలా తెలుసు. నీ నడక, తీరు, వేషం, నీ ఎడం చేతి వాటం. ఓ, నా గురించి అంతా తెలుసా మీకు? మహాత్మా గాంధీ గురించి మీకేం తెలుసు? ఆయన పేరు పలకటానికి కూడా నీకు అర్హత లేదు. మీకుందా? ఇంకెంతమందికి ఉంది ఇక్కడ? సరే వదలండి. మహాత్మా గాంధీ గారు 2 చేతులతోనూ రాయగలరు తెలుసా మీకు? హీ వాజ్ ఆంబిడెక్స్ట్రస్. అన్ఫార్చునేట్లీ ఐ యామ్ హిస్ ఫ్యాన్. ఆయనలాగే నాకు కుడి ఎడమా తేడా లేదు, కానీ రాయటం జరిగింది. పోలీసుల చేతికి చిక్కితే చావు తప్పదని భయమా? అయి ఉండొచ్చు. ఉందా లేదా? జస్ట్ సే ఎస్ ఆర్ నో. ఎస్. నువ్వు నిరూపించాలనుకున్నది జరగదు. ఆల్రెడీ జరిగింది. మిమ్మల్ని ఇలా పరిగెత్తించడానికి కేవలం 4 వారాలే పట్టింది కామన్ మ్యాన్ కి. ఈ కామన్ మ్యాన్ ని చూసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ దేశాన్ని చూసి, 100 కోట్ల మందిని చూసి 200 మంది తుపాకీలు పట్టుకుని మేము మిమ్మల్ని చంపుతూ ఉంటాం, ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎవరు జవాబు చెప్పలేదు. ఈనాడు నేను చెప్తే మీరు సహించలేకపోతున్నారు కదా? ఎక్స్ప్లోషన్స్, బాంబ్ బ్లాస్ట్ ఇవే మాటలు మళ్లీ మళ్లీ అంటున్నాం. మీ ఫ్యామిలీలో గాని ఫ్రెండ్స్ లో గాని ఎవరైనా బాంబ్ అటాక్ లో చనిపోయారా? ఓకే, సిన్స్ యూ ఆస్క్డ్ ఒక కథ చెప్తాం, చిన్న కథ. ఒకే కూతురు, 4 నెలల గర్భిణి, పుట్టింటికి వచ్చింది. చలికాలం, నార్త్ ఇండియా, నడి బజార్లో అర్ధరాత్రి పరిగెత్తించారు. ఆ చలిలో ఒంటి మీద బట్టలు లేకుండా లాగేశారు. కాపాడమని దేవుడిని ప్రార్థించడానికి లేకుండా చేతులు వెనక్కి కట్టేశారు. చుట్టూ జనం, వాళ్ళల్లో హరికృష్ణ, లాల్ కృష్ణ, రాధాకృష్ణ, ఎంతమంది కృష్ణులు ఉండుంటారు? ఒక్క కృష్ణుడు రాలేదు. కమిషనర్ సాహబ్, వీఆర్ అడల్ట్స్. ఓపెన్ గానే చెప్తాను, తన మర్మాంగంలోకి చేదూర్చి పిండాన్ని లాగేశారు. ఆ పిండం నా మనవుడే అయ్యి ఉండాలా? ఆ అమ్మాయి
నా కూతురే అయి ఉండాలా? నా సోదరుడి కూతురు, నా ఫ్రెండ్, నా ముస్లిం ఫ్రెండ్ కూతురు అయితే ఇంత కోపం రాకూడదా? ఇంత కన్నీళ్లు రాకూడదా? ఓకే, మీరు నా పేరు అడిగారు. ఇప్పుడు బ్లాస్ట్ లో చనిపోయాడే హిందూ కరమ్చంద్ లాలా, అదే నా పేరు అనుకోండి, ఈ కరమ్చంద్ కి ఏం జవాబు చెప్తారు? ఫ్రేమ్ లో బంధించి ప్రతి పోలీస్ స్టేషన్ లో పెట్టి ఉంటారే, ఆ కరమ్చంద్ గారికి ఏం జవాబు చెప్తారు? ప్రజల తరఫున నేను జవాబు చెప్తున్నాను. తీవ్రవాదాన్ని అంతం చేసే ఆయుధం తీవ్రవాదమే. ఈనాడు చెప్తున్నాను, ఫక్ర్ హై ముజే. You find my logic hard to digest, Mr. Commissioner. Maybe. Auna kada. Say yes or no. Yes. Good. Vaallu 2-300 mandini champite meer oorukuntaru. Vaallallo nalugurini nen champite inta godava. Common man ki leni human rights vaallakenduku? Adi mee tappu kadu. Common man ante ilaage undalani meer nirnayinchukunnaru. నేను కామన్ మ్యాన్ అని తెలియగానే మీ గొంతులో అధికార పొగరు పెరిగిపోయింది చూసారా? ఊరికే వాగుతాడు, వీడు టెర్రరిస్ట్ ఏం కాదు, ఈజీగా పట్టుకోవచ్చు అనుకుంటున్నారు కదా? నేను అలా అనుకోను. గుడ్, ఐఎమ్ గ్లాడ్ టు నో దట్. ఎందుకంటే నేను పెట్టిన బాంబులు ఇంకా అలాగే ఉన్నాయి. మిస్టర్ ఆరిఫ్, ఇది నా ఖరీదు అలా లేదా అని మీరే నిర్ణయం తీసుకోవాలి. యు వాంట్ మీ టు వెయిట్ ఆన్ ద లైన్ ఆర్ లైన్ కట్ చే? వాట్ యు వాంట్ మీ టు డు? వాళ్లతో పాటు ఒక అంబులెన్స్, డాక్టర్ కూడా రావాలి. టీవీలో అబ్దుల్లా చచ్చిపోయాడని డాక్టర్ కన్ఫర్మ్ చేయాలి. అప్పుడు చెప్తాను బాంబులు ఎక్కడ పెట్టాడని. ఆరిఫ్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే సార్. వాడు ద్రోహి, కాఫిర్, పిచ్చోడు. వాడికి అసలు ఏం తెలీదు. ఇది మన మార్గానికి సంబంధించిన విషయం ఆరిఫాయ్. ఇరాక్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో, అమెరికాలో తరిమి తరిమి కొట్టాం కదా, అలా ఒక్కటిగా నిలబడాలి. ఎవరు మనల్ని ఏం చేయలేరు. తప్పు చేశావు అబ్దుల్లా, నువ్వు ఆఫ్ఘనిస్తాన్ లో ఉండాల్సి. ఎందుకు ఇండియాకు వచ్చావు? ఒక మామూలు మనిషి కోపం ఏం చేయగలదో చూసావా? నువ్వు చచ్చుండేవాడి. నాలాంటి జిహాద్ వీరుడు చావడానికి భయపడడు. జిహాద్ కోసం, నా మార్గం కోసం నన్ను నేను త్యాగం చేసుకోవడానికి రెడీ. ఎందుకు రోతున్నావు? చస్తావని భయపడుతున్నావు, తెలుస్తోందిలే అబ్దుల్లా. హలో మిస్ శిల్ప, ఎక్కడున్నారు? అవుట్సైడ్ ఎయిర్పోర్ట్. గుడ్, రన్వే దగ్గరికి వెళ్ళిపోండి. హెడ్లైన్స్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే. పరిస్థితి చేయదట్టుపోయింది. ఏంటి, చీఫ్ మినిస్టర్ గారికి ఫోన్ చేస్తారా? ఆయన డిసిషన్ తీసుకోవాలి. సీఎం దాకెందుకు? మీరే చేయొచ్చు కదా. వాట్ యు మీన్? You've given me the ultimate authority. Sarvadhikaram kadu, limited powers as dictated by democracy. Dictated by democracy? Politician la maatladutunnaru, vindaniki na time ledhu. Ante action lo digipothunara? Avunu. Parinamalu aalochinchara? Baaga aalochinchanu. Wrong decision aite na talu tegudu chaala. Go ahead, it's going to be your funeral. You are invited with pleasure. I am not going to participate even though I never liked it from the beginning. Mutual feelings, ma'am. Hello, hello. Madam gar phone odilesaru, iskellivandi, tudu chesivandi. She wants to keep her hands clean. Now I respect you, Mr. Ishwar Prasad. Mutual, ma'am. Arif. Yes, sir. Tala. Right, sir. సారీ కమిషనర్ సోడల్, వాడు వచ్చేసాడు. వాట్ హ్యాపెండ్? డిడ్ యూ ట్రేస్ ద కాల్? లేదు సార్, ప్రోగ్రామ్ క్రాష్ అయిపోయింది. ఇప్పుడే డిస్ప్లే చూశాను, అది డేటా ఎర్రర్ మెసేజ్ సార్. యు మీన్ యూ కాంట్ ఫైండ్ ఇట్? జీనియస్ కాదన్నావు? ఇట్స్ గ్రేటర్ దెన్ జీనియస్ సార్. సో వాట్ ఆర్ యూ దెన్? నథింగ్. 100 crore మందిలో ఒకడిని.
ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది అతనిలా లే సార్. సారీ సార్, కొంచెం కంగారులో తప్పు చెప్పాను. అతనికి ఇంత గడ్డం లేదు సార్. ఈ పిక్చర్కి తేడాలు ఉన్నాయంటావు, ఎన్ని? ఆరా, 66, ఎన్నైనా చెప్తావు. వాంట్ యు? ఎస్ సార్. నో సార్, సారీ సార్. తీవ్రవాదులు తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు జరిగిన ఘర్షణలో పోలీస్ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ ఖాన్ కి బుల్లెట్ గాయం అయ్యింది. అతన్ని డాక్టర్ ట్రీట్ చేస్తున్నారు. అతనితో పాటు ఉన్న ఇన్స్పెక్టర్ గౌతమ్ రెడ్డి అసలేం జరిగిందో చెప్తారు. టెర్రరిస్టులు జైల్లో ఉన్నప్పటికీ వాళ్ళని భద్రతా కారణాల దృష్ట్యా వేరే ప్రాంతాలకు మారుస్తూ ఉంటాం. రొటీన్ గా ఇవాళ కూడా వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నాం. అప్పుడు వాళ్ళు ఆరిఫ్ ఖాన్ మీద అటాక్ చేయడంతో రిటాలియేట్ అవ్వాల్సి వచ్చింది. అంతే. థ్యాంక్ యూ. మన పాత ఎయిర్పోర్ట్ ఇప్పుడు కొత్త న్యూస్ అయింది. ఇక్కడికి పోలీసులు భద్రతతో తీసుకొచ్చిన 4 తీవ్రవాదులు తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని షూట్ చేశారు. అయితే వాళ్ళు ఇక్కడికెందుకు తీసుకురాబడ్డారు? వాళ్లని ఎక్కడికి తీసుకువెళ్లడానికి ప్లాన్ చేశారు? తీవ్రవాదులు ఎలా తప్పించుకునే ప్రయత్నం చేశారు అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్, నేనే బాంబులు పెట్టలేదు. అనుకున్నా. నైస్ నోయింగ్ యూ. గుడ్ బాయ్. హలో, ఎక్స్క్యూజ్ మీ, వాచ్ ఆగిపోయింది, టైం ఎంత చెప్తారా? 6:10. మీ చేతిలో బ్యాగ్స్ చాలా హెవీగా ఉన్నట్టున్నాయి. చెప్పు. ఆ దారిలో ఉన్నాను. ఎవరో ఎదురు పడతాను. ఫ్రెండ్ తెలీదు, అయ్యుండొచ్చు. తీసుకున్నాను. దోర టమాటాలు, 100 గ్రాముల జీడిపప్పు, కిస్మిస్ అన్ని తీసుకున్నాను. సరే అయితే పెట్టే.
కాళ్ళు పెరిగిపోయాయి కదా, వదిలేలే. మీరేదో అన్నట్టున్నారు. మీ చేతిలో బ్యాగ్స్ హెవీగా ఉన్నాయో, డ్రాప్ చేస్తాను, వెహికల్ ఉంది. పోలీస్ జీప్? అవును. వస్తారా? వదలండి, ఇల్లు దగ్గరే. వద్దా? ఈశ్వర్ ప్రసాద్, కమిషనర్ ఆఫ్ పోలీస్. అతని పేరు చెప్పాడు. పేరులో ఏముంది? ఓ కామన్ మ్యాన్. ఒక కామన్ మ్యాన్ ఆకాశం అంత ఎదిగి ఒక వ్యవస్థనే ఎదుర్కొన్నాడంటే ఎంత ధైర్యం కావాలి, అంతకు మించి ఎంత నిజాయితీ ఉండాలి. అలాంటి వ్యక్తికి సంకెళ్లు వేసే కంటే జాబ్ వదులుకోవడమే రైట్ అనిపించింది. నిన్నటితో నా కమిషనర్ పోస్ట్ కాకర రోజు, ఈరోజు నేనొక కామన్ మ్యాన్. నా బాధ్యత ఇంకా పెరిగింది.